కోసం కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హీరో డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అలాంటి సినిమాలపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయితే ఒకలా ఉంటుంది అదే ఫ్లాప్ కాంబినేషన్ అయితే అంచనాలు వేరేలా ఉంటాయి కానీ హీరో డైరెక్టర్ సూపర్ ఫామ్లో ఉన్నప్పుడు సినిమాకు ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా అంచనాలు హై లెవెల్లోనే ఉంటాయనేది వాస్తవం ప్రస్తుతం అలాంటి అంచనాలే క్రియేట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఈ కాంబోలో ఇదివరకు అతడు ఖరేజ సినిమాలు వచ్చాయి వెండితెరపై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బుల్లితెర మీద మాత్రం వర్కౌట్ కాలేదని చెప్పాలి ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు అదిరే యాక్షన్ ఉన్నప్పటికీ సినిమాలను యావరేజ్ లెక్కల్లో పెట్టేశారు ప్రేక్షకులు ఎంత ఫేవరెట్ హీరో బడా డైరెక్టర్ అయినప్పటికీ ప్రేక్షకులు కూడా కథలో కంటెంట్ ఉంటేనే సినిమాను తీసుకెళ్ళి అందనం ఎక్కిస్తారు లేదనుకుంటే వారేది చేయాలో అది చేసి చూపిస్తారు ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎక్స్పెక్టేషన్స్తో పాటు పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా త్రివిక్రమ్ నుండి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చూడాలని ఫ్యాన్స్ అభిప్రాయాలు బయటపెడుతున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మహేష్ సినిమా కోసం ఓ చిన్న కథనే గత ఏడాది లాక్డౌన్ నుండి రాసుకొచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అది ఎలాంటి కథ అనే విషయం పక్కన పెడితే ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కావచ్చు అని టాక్ వైరల్ అవుతోంది అలాగే త్రివిక్రమ్ మార్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ కూడా బయటకు వచ్చింది ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమా స్క్రిప్ట్తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం అలాగే సినిమా కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈసారి మహేష్తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ ఆతురంగా వెయిట్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం పక్కా అంటున్నారు ఏంటంటే మహేష్ బాబును త్రివిక్రమ్ స్టైలిష్గా చూపించబోతున్నాడు అని ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో అందరు హీరోలు స్మార్ట్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తారు అలాంటిది మహేష్ ను ఎలా చూపించగలడో గెస్ట్ చేయగలం అంటున్నారు ఫ్యాన్స్ మరి ఈ మే ముప్పై ఒకటిన మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు ప్రతి ఏడాది తండ్రి పుట్టినరోజున తన కొత్త సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటాడు మహేష్ అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారా లేదా అనేది చూడాలి